రాజా అదరా పట్టు ఆహా నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట అల్లుడు తాగొచ్చావా ఆ ఇలాంటివి మన ఇంట వంట ఉన్నాయా ఎక్కువ మాట్లాడతాను నడుం మీద ముద్దు పెట్టేస్తా ఈ స్మెల్ ఏంటి కార్తీక్ జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా ప్రసాద్ నీరజ గారిని మీ టీమ్ లోకి తీసుకో కార్తీక్ గుమ్మడికాయ వడియాలు తెచ్చాను తింటావా అలాగే అండి నీకు పెట్టను పోరా ప్రసాద్ గారు డౌట్లు మాత్రం అడగండి రావు గారు నేనే కోడింగ్ ఎలా చేయాలో క్రోమ్లో ఎత్తుకుంటున్నా కరెక్ట్గా యాడ్ వచ్చింది సనీలోని చెడ్డి మీద చక్రం తిరుగుతా ఉంది అది బఫర్ అవుతుందండి తెలుసు సరే సార్ డివోర్స్ తీసుకోవాలంటే వెంటనే ఎవరు కదా పైగా కోర్టు కూడా కలపాలనే కౌన్సిలింగ్ చేస్తుంది మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా కోర్టు కౌన్సిలింగ్ వరకు అక్కర్లేదండి పక్కన ఉన్న చాలు జడదపడానికి ఇద్దరు విడిపోతున్నారు అంటే సంకలు గుద్దుకునే సంకజాతే తప్ప కలుపుదామని ఏ ఎదవకే అనిపించదు పైగా అమ్మాయి పక్కన పోస్ట్ ఖాళీ అయిందంటే చాలు ప్రతి ఎదవ అప్లికేషన్ పెట్టడమే అందరూ అలా ఎందుకుంటారండి పగల పద్ధతిగా రావు గారులానే ఉంటారు రాత్రి రెండు పెగ్గలు పడ్డాకే అతను అడ్డమే తంతారు బేసిక్గా ఒక మనిషిలో ఇద్దరు ఉంటారండి ఒకడు మంచోడు ఇంకోటి చెడ్డోడు కానీ మనకే తెలియకుండా మూడో వ్యక్తి కూడా ఉంటాడు వాడే ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేని సాడిస్ట్ వాడు వివిధ ప్లేసుల్లో వివిధ రకాలుగా వివిధ వివిధ పద్ధతుల్లో వ్యక్తపరుస్తూ ఉంటాడు మీలాగా కార్తీక్ చెప్పాడు కదా కోడింగ్ లో హెల్ప్ చేయమని స్టార్ట్ చేయి నాకేం రాదు మీకేం చెప్తాను సరే ఓపెన్ చేయండి పాస్వర్డ్ చెప్పండి మై హార్ట్ ఇస్ బీటింగ్ టింగ్ 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 వీధిలోకి పీచుమట అమ్ముకున్నాడు వచ్చినట్టుగా టింగ్ టింగ్ ఏంటండి నాకు హృదయ రోగం నన్ను నోటి క్యాన్సర్ హృదయ రోగం లేదా ఎంపిసిమాకి దగ్గర చేసే సరే చూడండి उधर देख सो बेसिक गा कोडिंग చేసేటప్పుడు ప్రసాద్ ను మాట్లాడుతుంటే మత్తుగుంది తెలుసా ఈసారి కైని పాన్పారగేసి మాట్లాడతాను అదిరిపోద్ది కామన్ సెన్స్ లేదు కష్టపడి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మత్తుగుంది మెత్తగుంది కొత్తగుంది అనుకొని వినండి కోడింగ్ లో బేసిక్స్ ముందు నేర్చుకుంటే ప్రసాద్ బ్లాక్ కలర్ టీ-షర్ట్ ఎక్కడ కొన్నావు చాలా బాగుంది సనత్ నగర్ లో సెకండ్ హ్యాండ్ అండి ఓ సెకండ్ హ్యాండ్ కాబట్టి బాగుంది నీరజ గారు ప్లీజ్ నీరజ గారు ఈ రోజు క్యారేజ్ ఏం తెచ్చారండి ముద్దపప్పు ఆవకాయ కాంపోజిట్ తినేసి వచ్చారా లేదు అలా అయితే ఈ పాటికి ఆఫీస్ లో సిరియావారు ప్రకటించేవారు కదండి మరే నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా ప్రసాద్ ఫేస్ కేం పెడుతున్నావు మెరిసిపోతుంది గాడిద గుడ్డు పెడతానండి నేను సెల్ఫీ కూడా తీసుకొని చండాలంగా ఉంటానని ఓ కెలుగుతారంటే పెద్దవారు నూరుకుంటున్నా లేకపోతే ఈ పాటికి బుర్ర బద్దలడిపోయేది మీ మగాళ్ళున్నారే మనసు లేదు మీరంతా రాతి మనుషులు కార్తీక్ ఇదిగో అక్క 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 పాపం ఆవిడ మనసు గాయపడింది ఊరుకుంటారావు గారు మీరు మరిన్ని ఇప్పుడు నేనేమన్నానని ఏదో శవాన్ని కారు డిక్కీలో ఊరేగించినట్టు అంటే వెళ్ళిపోయింది ప్రసాద్ కార్తీక్ రమ్మంటున్నాడు ఈడ ఒక రంగుమూడు రామస్వామిలా తయారయ్యాడండి మీకు జాతపడి చేసే వాళ్ళు ఎవరైనా తెలుసుంటే కనుక్కోండి కార్తీక్ పెట్టేద్దాం తెలీదండి స్వాతి అయ్యో ఓకే ఆఫీస్లో అందరూ అనుకుంటుంటే విన్నాను మంచి డెసిషనే తీసుకున్నావు ఒకరితో కంఫర్టబుల్గా లేనప్పుడు డివోర్స్ తీసుకోవడమే బెటర్ ఎవరి దగ్గర మనం బ్రతికేదేంటి మనకంటూ ఇండివిడ్యువాలిటీ ఉండాలిగా హాయ్ స్వాతి మాట్లాడొచ్చా ఏంటి అదే నువ్వు ఆల్రెడీ డివోర్స్డ్ నేను డివోర్స్ తీసుకుంటున్నా ఒంటరిగా లైఫ్ లీడ్ చేయడం కష్టమే సో నువ్వు ఓకే అంటే ఫర్దర్గా ఎలా ఉండాలో మనం ఒకసారి మాట్లాడుకుందాం యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ ఐడియా నేను డివోర్స్ తీసుకుంటున్నా అంటే వేరే పెళ్లి చేసుకోవడానికి కాదు తనతో కలిసి బ్రతికే ఓపిక లేక రీజన్ ఏదైనా అయ్యిండొచ్చు స్వాతి, కానీ మీ ఇద్దరి సిచువేషన్ ఒకటే కదా. తను అర్థం చేసుకుని ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తావేంటి? పైగా ఇద్దరిది ఒకటే ఆఫీస్, ఇన్కమ్ కూడా బాగుంటుంది, కలిసి ఆఫీస్ కి రావచ్చు, కలిసి ఒకటే ఇంట్లో. ఇనఫ్, మాకు ఇంకా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు అండ్ స్టిల్ ఐ మిస్ వైఫ్. నువ్వు ఇంకా ఇదే టాపిక్ నాతో మాట్లాడితే మళ్ళీ నా దగ్గరికి రాకు. ఓకే కూల్, బై. స్వాతి, లెట్ మీ నో దిస్, మీ ఇద్దరు విడిపోవడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఆహా, అమ్మాయి ఇష్టంగా బ్రతికే రోజుల కంటే పేరెంట్స్ కోసం రాజీ పడి బ్రతికే రోజులే ఎక్కువ ఉంటాయి. కార్తీక్ రా. ఏంటి కార్తీక్, మమ్మల్ని ప్రశాంతంగా పనిచేసుకునేవా? రమ్మన్నావంట. ఈవింటి మీద కంప్లైంట్ రేజ్ చేసింది ప్రసాద్. ఆడపిల్లని అలా ఏడిపించచ్చా? కోడిపిల్లని దువ్వినట్టు నా పక్కన కూర్చొని దువ్వేస్తుంది, ఏం చేయమంటావు? అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రసాద్, అరవకూడదు. అలా గడ్డి పెట్టు కార్తీక్, అసలే నాది సుత్తిమెత్తని మనసు, సున్నితంగా చెప్పాలి కదా. స్వరశాపకి సున్నితమైన మనసు, ఎండానికి ఇడ్డూరంగా లేదు. ఆవిడ నీకోసం గుండెల్లో గుడి కట్టుకున్నారు ప్రసాద్. తాపి మేస్తావుడు నువ్వేనా? నాకు చాలా పనులున్నాయి, కావాలంటే గర్భగుడిలోకి వెళ్ళి నువ్వు కూర్చో, టైంకి ప్రసాదాలు దొరుకుతాయి. నీరజ్ గారు, మీరు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రసాద్ మీద లవ్ ఏంటండి? వాడి గురించి ఏం తెలుసు మీకు? ఆయన మొదటిసారి చూడగానే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. కార్తీక్ మీకు తెలుసా, మేము 400 years బ్యాకే ప్రేమించుకున్నాం. కాస్ట్ ఫీలింగ్ వల్ల మా పెద్దవాళ్ళు మా ప్రేమను విడదీశారు. నేను దక్కలేదన్న బాధ తట్టుకోలేక ప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? అలా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా ప్రసాద్? దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్. ఈవిడి మిత్రమేందా? నేను కాలభైరవా, నువ్వు రణదేవి పిల్ల. కార్తీక్, అదిగో వచ్చాడు సాల్మాన్ రాజు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, నోటికి వచ్చినట్టు వాగుతుంది. నీకు బుర్రలేదు కాబట్టి అంటున్నావు, నాకు పని లేదు కాబట్టి అక్కడ నిలబడ్డాను. మీకు నమస్కారం రా బాబు, తప్పగా. ప్రసాద్, ప్రసాద్, కార్తీక్ కరెంటు బిల్లు కట్టలేదని ఫీజు పీకేస్తా అంటున్నాడు ఎలక్ట్రీషియన్. వాట్ ద రిక్వెస్ట్ చేయండి రావు గారు, 4 months నుంచి చేస్తూనే ఉన్నాను కార్తీక్. సరే పదండి. ఐ లవ్ యూ స్వాతి. మనం పెళ్లి చేసుకుందాం ప్రసాద్. నాకు స్పేస్ కావాలి ప్రసాద్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయ స్వాతి, చెప్తున్నాగా. ఇట్స్ ఆల్ ఓవర్. కూర్చొని మాట్లాడుకుందాం స్వాతి. నేను కాంప్రమైజ్ అవ్వలేను ప్రసాద్. ఏ పోవే పోరా. Everybody makes mistakes, because no one can be perfect. It was just one kiss, but that don't justify it. I know what I did was wrong, but it's like I did it just to spite you, because స్వాతిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అసలు తనకి డివోర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందో వాళ్ళ రీజన్స్ మనకు తెలియవుగా. కానీ స్వాతితో ఇప్పుడేం మాట్లాడకు నువ్వు, తన మూడు అస్సలు బాలేదనుకుంటా. ఏంటండి ఫ్యూజ్ పీకేస్తా అన్నారంట? బిల్లు గడపతే ఏం చేయాలండి మరి? కంపెనీ నష్టాల్లో ఉందండి, మీరే అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళపోతే మాకేంటండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. అయినా కరెంట్ బిల్ కట్టలేని వాళ్ళకి కంపెనీ ఎందుకో? రే ఏంద్రా నీ లొల్లి, అప్పటి నుంచి చూస్తున్నా. బెదిరిస్తే భయపడతాం? భయపడక బతిలాడుతుంటే ఇంకోసారి ఏరియాలో కనబడ్డానుకో తోలు తోలు తీసేస్తా. సచ్చా నా చేతులు. నీరజ్ గారు, మీరా కార్తీక్? కంపెనీ పరువు కాపాడారండి. కార్తీక్, ఇది ప్రసాద్ పనిచేసే కంపెనీ, తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీ లవ్ స్టోరీలో 100% నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటి మీకా? అమ్మా. ఈవిడెంట్రా బాబు కాంతార క్లైమాక్స్ చూపించింది ఈ కార్తీక్ గారి సాలరీ ఇస్తే రిజైన్ చేద్దాం అనుకుంటే ఈ సచ్చినోడు చిల్లిగా కూడా ఇవ్వట్లేదు।